రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె తారక రామారావును నియమించడం అనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పు అనేది బీజేపీకి సంబంధం లేని విషయం అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయదలిస్తే తాము శిరస వహిస్తామన్నారు. కేటీఆర్ సమర్థుడని, తండ్రికి తగ్గ తనయుడని కితాబునిచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అయ్యారనేది మా పార్టీ అంతర్గత విషయం. మా పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అని చేసేది మా బాస్, మా కేసీఆర్ గారు మా బాస్. పెద్ద సభ ఎవరిని నిర్ణయం చేస్తే మేమందరం శిరస వహించే, మేమందరం కేసీఆర్కి సూసైడ్స్ వాడుతుంది. అయినా ముఖ్యమంత్రిగా కేటీ రామారావు గారు చేయాలంటే ఏకవచనంతో అందరం చేస్తారు. ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక సమర్థుడు, రెండు తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ గారు, అన్ని అర్హతలు ఉన్న నాయకుడు కేటీ రామారావు. మా పెద్ద సారు కేటీ రామారావు ముఖ్యమంత్రి చేస్తా అంటే అందరూ హర్షించి మేలాంటి స్టేట్ వాళ్ళందరూ శిరసా వహిస్తారు అని ఒక్కసారి ఆలోచించుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఐటీ మంత్రిగా పొన్నాల లక్ష్మి గారు ఏ రోజన్నా ఒక కంపెనీస్ కట్టి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఈరోజు కేటీ రామారావు గారు ఐటీ మంత్రి ఉండే 5 సంవత్సరాల లోపల 21 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కేటీ రామారావు గారు. 15 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఈ 5 సంవత్సరాల లోపల. సుమారు 13,826 కంపెనీలు వచ్చారు. ఈరోజు గూగుల్ అమెరికా చూసినాం, హైదరాబాద్ చూసినాం. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలు, ఇంత అమెజాన్ లాంటి కంపెనీలు హైదరాబాద్ చూసినాం. అంటే దేశం మొత్తంలో ఎక్కడా లేదు కానీ హైదరాబాద్ ఎందుకు వస్తుందంటే కేటీ రామారావు కాబట్టి. 5 సంవత్సరాల పరిపాలనలో ఇంత క్రియేట్ చేసింది కాబట్టి. తండ్రికి తగ్గ తనయుడు. ఈ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఇష్యూ, మా పార్టీ అంతర్గత విషయము, బీజేపీ వాళ్ళకు సంబంధించిన ఇష్యూ కాదు. మా పార్టీలో మా ముఖ్యమంత్రి బాస్ ఏ నిర్ణయం చేస్తే మేము అందరూ పూజ తప్పకుండా శిరసా వహిస్తాము. నిబంధనలు పాటించాలన్నా ఎఫ్సీఏ నిబంధనలు పాటించాలి. ఎఫ్సీఏ కొనాలన్నా వద్దా నిర్ణయం చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎఫ్సీఏ నిర్ణయం. ఇప్పటి వరకు ఎంఎస్సీ నిర్ణయం చేయలేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టుమని చెప్పి ఇక్కడ మాకు ఇద్దరు కేంద్రం రాలేదు. మేము మా ప్రభుత్వం కానీ మా రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు మాత్రం మేము పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం దాన్ని పూర్తి చేస్తాం.